పెద్దవాళ్ళందరికీ నమస్తే అండి. అదేవిధంగా నాకిన్న చిన్న వాళ్ళందరికీ నా ఆశీస్సులు. ఆనందంగా కొన్ని నిమిషాలు గడపాలంటే అమ్మ ప్రేమకు స్వాగతం అండి మీ అందరికీ. ఈరోజు మన వీడియో ఏమంటే, నేను తిరుపతిలోనే ఉన్నాను కదండి, మన అవ్వాతాతలు మీరు అందరూ చూసి చాలా రోజులు అయింది కదా, దానికనే అక్కడ అనిల్ బాబుకు చెప్పి అవ్వాతాతలందరినీ ఒక పెట్టి వీడియో తీసి పంపించమని చెప్పాను. ఈ రకంగా వీడియో తీసి పంపించారు. వాళ్ళందరూ పొద్దుపొద్దునే వచ్చి ఈ రకంగా బయట వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తున్నారు, కూర్చోండేవాళ్ళు కూర్చొని ఉన్నారు, పేపర్లు చదివేవాళ్ళు పేపర్ చదువుతున్నారు, పనులు చేసేవాళ్ళు పనులు చేస్తున్నారన్నమాట. ఈ రకంగా అందరినీ వీడియో తీశారు. కాకపోతే అక్కడ ఉండే ఫోను వీడియో తీసే ఫోన్ కాదండి, నా దగ్గర ఉండిపోయింది వీడియో తీసే ఫోను. ఇంకా ఆ ఫోన్లో అయితే నీట్గా రాదు, కొద్దిగా అంటే డల్గా ఉంది వీడియోలు. ఎవరు తప్పుగా అనుకోవద్దండి, ఎందుకంటే నా దగ్గర ఒకే ఒక ఫోన్ ఉంది, బాగా మంచిగా ఉండే ఫోను. ఇంకా అన్నీ కూడా డమ్మీ ఫోన్లే అనమాట, అందులో వీడియోలు తీస్తే ఇట్లే వస్తాయి. ఇదిగోండి ఈ రకంగా. ఇంకా వీళ్ళంతా అందరూ మాత్రం హ్యాపీగానే ఉన్నారు, కానీ కాకపోతే పై మాటకు మాత్రమే. వాళ్ళకి లోపల అందరికీ బాధేనండి, అమ్మలేదు అనే లోటు వాళ్ళ ముఖాల్లో తెలుస్తుంది. మీరు గమనించచ్చు కావాలంటే ఆనందం లేదు వాళ్ళ ఫేసుల్లో. ఎందుకో వాళ్ళకి నాకు భగవంతుడు ఆ రకంగా బంధం పెట్టాడు ఏమో తెలీదు. నలుగురికి జ్వరం వచ్చేసింది, జ్వరాలు వచ్చాయి నలుగురికి. ఎవరెవరికంటే మహాలక్ష్మమ్మకి, అదేవిధంగా శారదమ్మ గారికి, మూర్తి అప్పకి, మునమ్మ గారికి, వాళ్ళ నలుగురికి బాగా జ్వరాలు వచ్చేసినాయంట. వాళ్ళైతే రెస్ట్లో ఉన్నారు, పడుకొని ఉన్నారు. ఇంకా అనిల్ బాబు కార్లు తీసుకెళ్ళి పెద్ద పంజాన్లో డాక్టర్ దగ్గర చూపించుకొచ్చారంట, ఇంజక్షన్లు వేపించుకొచ్చారు. ఇంక ఇప్పుడైతే వాళ్ళైతే రెస్ట్లో ఉన్నారు. వాళ్ళైతే మన వీడియోలో కూడా కనపడలేదండి. ఇంకా వీళ్ళైతే బాగుండే వాళ్ళంతా బయట తిరుగుతున్నారు. ఈ రకంగా ఇది మామూలే, మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చూసింటారనుకుంటా. నేను ఎక్కడైనా పొరపాటున బయట పోతే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా భీతి వాళ్ళకి, అది ఎందుకో నాకైతే అర్థం కాలేదు. కానీ సేమ్ అదే రకంగా నాకు కూడా వాళ్ళని వదిలి ఉండాలంటే చాలా కష్టంగా ఉంది, ఎందుకో తెలియదు. అదే మా పిల్లలైతే వాళ్ళ పెద్దగా గుర్తురారండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెద్దోళ్ళు అయిపోయారు. ఇంకా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోగలుగుతారు, ఆ రకంగా ఉంటుంది. మనోడు మనవరాలు ఎప్పుడో గుర్తొచ్చినా కూడా వాళ్ళ మీద నాకు బెంగగా అనిపించదు, అంటే భయం అనిపించదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఉన్నారు చూసుకోవడానికి అన్నట్లుగా. ఇక్కడ కూడా అనిల్ బాబు ఉన్నాడు అనుకోండి ఆశ్రమం చూసుకోవడానికి, కాకపోతే ప్రతి విషయం కూడా వాళ్ళు అనిల్ బాబుతో చెప్పుకోలేరు కదా. ఆ రకంగా దానికనే నేనే ఉండాలా నేను అనుకుంటాను, వాళ్ళు కూడా అమ్మ మాతోనే ఉండాలా అని అనుకుంటున్నారు. కొద్ది రోజులు ఇక్కడ ఏమంటే ఆపరేషన్ రోజు రోజుకి లేట్ అవుతూ ఉంది. వీళ్ళు కూడా నా మంచి కోరే ఆ రకంగా లేట్ చేస్తున్నారు, అంతేగాని కావాలని లేట్ చేసింది ఏం లేదు హాస్పిటల్ వాళ్ళు కూడా. అది ఎందుకు అనేది నేను రేపు మన వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇక్కడ మన బోండా ఏమంటే గమనించండి, వంట చేస్తున్నాడా, వంట చేసేదాంతో పాటు అరటిపండు తింటున్నాడు. ఏమంటే అరటిపండు ఫ్రిడ్జ్లో పెట్టి తింటాడండి. మేము ఇంతవరకు ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పెట్టి అరటిపండు తినలేదు, అది ఎందుకో బోండాకి ఆ రకంగా ఇష్టం, అరటిపండు ఫ్రిడ్జ్లో పెట్టి తింటాడు. ఇక్కడ ఏమంటే పొద్దుపొద్దునే చిత్రానందం చేస్తున్నారనమాట, వాళ్ళకి వచ్చిన వంటలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా అంతే కదా, అది కాకుండా శారదమ్మ వేరే రెస్ట్లో ఉన్నారు కదా, శారదమ్మ కూడా జ్వరం వచ్చేసింది కాబట్టి ఈ రకంగా వాళ్ళకి వచ్చిన వంటలు వాళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ ఆయిల్ వేశారా, మళ్ళీ ఆవాలు వేశారా, ఈ రకంగా పప్పులు వేశారా, అన్ని రకాల పప్పులు వేస్తున్నారు. అంటే వెచ్చని గింజలు, ఉద్దిపప్పు, పచ్చనిగపప్పు ఇవన్నీ వేసారా, బాగా వేయిస్తున్నారు కదా. అట్లే ఒకసారి మనం వంట కూడా చూసేద్దాం. దీన్ని ఏంచిన అన్నం అంటారండి. ఉద్దిపప్పు శనిగపప్పు సరిపోలేదని మళ్ళీ వేస్తున్నారనమాట. ఇవేమంటే కొంచెం మెత్తబడిపోతాయండి. ఎట్లా మెత్తబడతాయి అనేది కూడా చెప్తాను నేను. అంటే ఇన్ని పప్పులు వేసినారు కదా, మా అవతాతలు మెదుగుతుందా అని అనుకోవచ్చు, మెత్తబడతాయి ఇవి కొంచెం. అప్పుడు కూడా వాళ్ళకి ఇష్టమైతే తినచ్చు, లేకపోతే ఏరి పక్కన పడేయచ్చు అనమాట. ఇక్కడైతే పచ్చిమిర్చి వేస్తున్నారు కదా, దాన్ని కూడా బాగా వేయించుకుంటున్నారు. ఇంక ఇప్పుడైతే ఎర్రగడ్డలు వేశారు, ఆనియన్స్ వేశారు కదా. ఇదైతే అక్కడ నేను లేదండి, ఇది చేయి కలబెడతానది అనిల్ బాబు, తెలుస్తుంది చూడండి, అది చేతి కడిమేసుకున్నాడు కదా అనిల్ బాబు అనమాట. ఇందాక బొండా అరటిపండు తినే బిజీలా ఉన్నాడు కాబట్టి అనిల్ బాబు వారు కలబడుతున్నాడు, వీడియో తీసుకుంటూ కనబడుతున్నాడు బిడ్డ పాపం. ఇంకా అక్కడ సాల్ట్ వేశారు, టేబుల్ సాల్ట్ వేశారా, టేబుల్ సాల్ట్ వేస్తే తొందరగా వేగుతుందంటారు కదా ఆ రకంగా. ఇంకా కరివేపాకు వేశారు, ఎందుకు కొద్దిగా వేశారు, ఇంకా కాస్త వేసిండొచ్చు కదా, మన చెట్లోని కరివేపాకే కదా, ఎందుకు ఎక్కువ వేసిండొచ్చు. ఇక్కడైతే ఇది క్యాప్సికమ్ అండి, క్యాప్సికమ్ ఆ రకంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నారు, అది వేశారు. దాన్ని కొంచెం వేయించుకొని తర్వాత ఏం వేస్తారో చూద్దాం.
ఇప్పుడైతే ఫైనల్గా టమాటాలు వేశారు. ఇప్పుడేమవుతుందో, టమాటాలు వేసిన తర్వాత కొంచెం తడి వస్తుంది కదండి, ఇవన్నీ కూడా ఉడుకుతాయన్నమాట. అంటే వేయించడం వేరు, ఉడికేది వేరు కదా. ఆ తడి రావడం వల్ల ఆ గింజల పప్పులంతా ఉడుకుతాయి ఇందులో, కాబట్టి కొంచెం మెత్తబడతాయి. అది కూడా వాళ్ళకి ఇష్టమైతే తినొచ్చు, లేకపోతే పక్కన పెట్టేయచ్చు. ఇక్కడైతే శారదమ్మ గారు, చెప్పాను కదా హెల్త్ బాగాలేదని, చూడండి ఎంత డల్గా ఉన్నారు. లోపల రెస్ట్ ఎత్తుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకో బయట వచ్చారు. అది బాబు అడుగుతున్నాడు అనమాట, ఎందుకమ్మా బయట వచ్చావు అని. ఇక్కడైతే ఫైనల్గా పసుపు వేశారండి. ఇంకా చిత్రాన్నం రెడీ అయిపోయింది, అంటే వేయించిన అన్నం రెడీ అయిపోయింది. దీని మళ్ళీ వేయించింది ఎందుకో వీడియో పెట్టలే నాకు. వేయించిన అన్నం రెడీ అయిపోయిందా. ఇంక ఇక్కడైతే మాత్రము మన హాస్పిటల్ దగ్గర, అంటే మన హాస్పిటల్ అంటే ఇప్పుడు నేనేది ఉన్నాను, హాస్పిటల్ దగ్గర పావురం అనమాట. పావురాలు చాలా ఉన్నాయండి. వాటిని చూసినప్పుడంతా మనం కూడా పెంచుకుంటే బాగుంటుంది, మనం కూడా పెంచుకోవాలా అని డిసైడ్ అయిపోయినాను. పెంచుకుందామా వద్దా మీరు కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. పావురాలు అంటే బాగా ఇష్టం నాకు. ఇంతకుముందు తెచ్చుకున్నాను కానీ అవి ఉండలేదండి, వెళ్ళిపోయినాయి అవి. ఇదైతే నేను ఉండే రూమ్ నంబర్ అండి, 406 ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాను నేను ఈ హాస్పిటల్లో, రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ నేనున్నా, ఇదిగో నేనున్నాను, వీడియో ఎడిట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా వీడియోలు కావాలి కదండి, అన్నీ అసలు వీడియోలు కలికేదే పని అయిపోయింది నాకు, ఫోన్లో కలికేదే పని అయిపోయింది. ఏ వీడియో ఉంది ఏర్పెడదాము అన్నట్లుగా. ఇంక ఇక్కడైతే మన ఆశ్రమానికి ఈ మధ్య కాలంలో ఇన్వర్టర్ తెచ్చిచ్చారండి మన అభిమానులు ఒకరు, గుర్తుగా ఉండని అన్నట్లుగా. కాకపోతే అది తెచ్చిచ్చారు కానీ సంతోషం మనకైతే హ్యాపీనే కదా, ఎందుకంటే అవదాతలకి ఇబ్బంది లేకుండా ఉంది. ఆల్రెడీ మన దగ్గర రెండు ఉన్నాయండి, ఆల్రెడీ ఉన్నాయి, దాంతోపాటు ఇది తెచ్చారు. ఎందుకంటే దాంట్లో ఒకటి రిపేర్ అయిపోయింది, అప్పుడప్పుడు మళ్ళీ ఇటు రిపేర్కి ఇచ్చినా మళ్ళీ దాన్ని వెంటనే రిపేర్ అయిపోతుంది, కాబట్టి ఈ రకంగా వాళ్ళు తెచ్చిచ్చారనమాట. ఇంకా ఇదేమంటే వాళ్ళు ఒక జ్ఞాపకార్థం తెచ్చిచ్చారండి, అది కొంచెం అక్కడ బాధ అనిపించింది. వాళ్ళ అబ్బాయి 25 సంవత్సరాల అబ్బాయి దేవుడి దగ్గరకు చేరుకున్నాడంట, అది కొంచెం బాధ అనిపించింది. ఆ తల్లి ఏడ్చినప్పుడు మనసుకు చాలా బాధ అనిపించింది. ఇంకా నెక్స్ట్ మన ఆశ్రమానికి సాంబార్ పౌడర్ చేసినప్పుడు ఈ విధంగా అన్నీ ఎంటకేసుకుంటాం అనమాట, పప్పులంతా వేయించేసి. ఇప్పుడైతే పప్పులు దాంట్లో కనపడలేదు అనుకుంటా, లేకపోతే సపరేట్గా వేసి ఉంటారు. ఈ రకంగా మిరపకాయలు దాంతోపాటు ధనియాలు ఇంకా పప్పులన్నీ కూడా ఎండకేసుకుంటాం. మొత్తం ఒకసారిగా 10 కేజీలు చేసుకుంటామండి, 10 కేజీలు ఒకసారిగా మిషన్కి వేసుకొచ్చేస్తాం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వేసుకురావాలంటే కష్టం కదా, దానికని ఒక 10 కేజీలు అట్లా వేసుకొచ్చేస్తే అనుకోండి కొద్ది రోజులు మనకు వస్తుంది. ఏది కూడా అంతేండి, కొంచెం ఎక్కువ వేసుకొచ్చేస్తేనే మంచిది, లేకపోతే మళ్ళీ మళ్ళీ వెంట వెంటనే పోవాలంటే కూడా కష్టం, టైము దొరకదు, అట్లా పోయే కూడా కుదరదు అనమాట. ఒక పార్సల్ ఓపెన్ చేస్తాను, అది ఎక్కడి నుండి వచ్చింది ఎప్పుడు వచ్చింది అని చెప్తాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు పార్సల్ వచ్చింది, కాకపోతే అది వచ్చి చాలా రోజులు అయిపోయినట్లుంది. మన అవతలు ఎవరో తీసి పెట్టేసినారు గమ్మునే, మర్చిపోయినారు నాకు చెప్పేది, అది అట్లే ఉండిపోయింది. కాకపోతే ఈరోజు ఇది బయటపడింది అనమాట. తిరుపతి వాళ్ళు మన అభిమానులు గిరిజ అనేవాళ్ళు పంపించారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది, దానికనే చేయడం పెట్టుకున్నాను నేను ఫోన్ నెంబర్ ఎందుకు అన్నట్లుగా. ఇంక ఇక్కడైతే మాత్రం ఏమొచ్చింది అనేది చూద్దాము. ఇదిగోండి ఈ డబ్బా, ఆ డబ్బాలో ఏముందని చూద్దాం. మళ్ళీ దాంతోపాటు ప్యాంటు షర్టు బ్లౌజ్ బిట్టు, ఇదేదో పార్సల్, ఇది కూడా దాంట్లోనే వచ్చిందేమో అనుకుంటాను. ఎందుకంటే ఇది ఓపెన్ చేసి చూసినారు తాత వాళ్ళు, అంటే ఇన్ని రోజులు పెట్టేసినారు, ఏమో అమ్మ చెప్పేది మర్చిపోయినామని ఏమి ఇదిని చూసినట్లుంది. అంటే శెట్టి తాత అన్నమాట, మూర్తి తాతగారు. తాత తాత అంటే నాకు తాత కాదండి, వాళ్ళని అంటే మర్యాదగా అట్లా పలకడం, నేను అప్ప అనే పిలుస్తాను. మన ఎవరో కామెంట్లో పెట్టారు మీ అమ్మ నాన్న వయసే ఉంటుంది కదా వాళ్ళకి, తాత అవ్వ అని ఎందుకు పిలుస్తారు. నేను ఎప్పుడైనా తాత అవ్వ అని పిలిచాను, పిలిలేదు కదా, అమ్మ అప్ప అని పిలుస్తాను. వీడియోలో అట్లా చెప్తానన్నమాట. నాకు కూడా అంత ఇంత లోక జ్ఞానం ఉందండి, ఇంత మెయింటైన్ చేసే మనిషికి అంత మాత్రం తెలీదా? మీకు తెలియదు అనుకుంటా, మీకు తెలియదు కాబట్టి మీరు ఆ రకంగా కమెంట్లు పెడతాను. ఓకేనా, ఒకసారి కమెంట్ చేసే ముందు ఆలోచించాలి, ఇంత మెయింటైన్ చేసే మనిషికి ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా ఉంటుందా అన్నట్లుగా. అప్పుడు ఎవరికి లేనట్ల జ్ఞానము ఇప్పుడు అర్థమైపోయింది ఎవరికి లేదనేది కదా. ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేస్తాం. డబ్బాలో శారీ అన్నమాట, అభిమానంగా మన అభిమానులు పంపించిన శారీ. ఇది శారీ అన్నమాట. ఎక్కడ ఫోన్ రింగ్ అవుతా ఉంది, ఇందాక చూసాం కదా, అందులోనే ఈ బాక్స్ కూడా వచ్చిందండి. ఇదేమి అనేది చూద్దాం, మొత్తం ఓపెన్ చేసి చూస్తే సరిపోదు. ఇంకా ఈ రకంగా
పంపించినప్పుడు ఒకసారి ఏం చేస్తారంటే మన గోశాలలో తెచ్చి పెట్టేస్తారండి, మన అవ్వ వాళ్ళు తాత వాళ్ళు ఎవరైనా. అప్పుడు అట్లే ఉండిపోతుంది, చూసుకోకుండా అట్లే ఉండిపోతుంది. ఇదైతే దగ్గర దగ్గర ఆ పార్సల్ వచ్చిన తర్వాత మేము ఒక 3 నెలలు అట్లా గడిచిపోయిన తర్వాత చూసుకున్నాం ఇది వచ్చింది అన్నట్లుగా. ఎందుకంటే నాకు తెలియదు కదా, తీసుకెళ్ళి వీళ్ళు అక్కడ పెట్టేశారు, మళ్ళీ నాకు ఆ విషయం చెప్పడం మర్చిపోయారు. గేట్ దగ్గర వెళ్ళి తీసుకొచ్చేస్తారు, ఏదైనా పార్సల్ వచ్చినప్పుడు అట్లా మర్చిపోతారనమాట. మళ్ళీ అక్కడ క్లీన్ చేసినప్పుడు దొరికింది, అరే ఏదో పార్సల్ వచ్చింది అన్నట్లుగా. అంతేనండి, ఏది ఏ టైంలో నా చేతికి రావాలంటే ఆ టైంకే వస్తుందన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే పసుపు, కుంకుము, ఆర్టిఫిషియల్ తాంబూలము, దాంతోపాటు గాజులు ఇవన్నీ కూడా పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా సంతోషము. ఈ రకంగా మీరు పంపడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇదిగోండి చాలా బాగున్నాయి కదా, ఎర్ర గాజులు, పచ్చ గాజులు చాలా బాగున్నాయి. నాకు గాజులు అంటే చాలా చాలా ఇష్టం, వేసుకుంటాను కదా. చెప్పాను కదండి ఈ మధ్యకాలంలో గాజులు ఎక్కువ వస్తున్నాయి నాకైతే మాత్రము. చాలా సంతోషం అండి మీరు ఈ రకంగా పంపించడం. అంటే మీరు పంపించకపోయినా కూడా మన వీడియోలు చూస్తే కూడా అది కూడా నాకు కొండ అంతే అంతే కదా. ఇక్కడేమంటే మెయిన్ మన అవ్వతాతలు మనం చేసే సర్వీసు అంతా కూడా హ్యాపీగా జరిగిపోతే చాలు, దానికి మీరు సపోర్ట్గా ఉంటే నాకు అంతే చాలు. దానికి మీరు ఏం చేయాలా, మన వీడియోలు చూడాలా. ఇప్పుడు 2 ఛానళ్ళు ఉన్నాయి కదా, 2 ఛానళ్ళలో కూడా మీరు మన వీడియోలు చూడగలిగితే మాత్రం చాలా చాలా సంతోషం. మీకు వీలున్నప్పుడు మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూస్తే మీకు నచ్చినట్లయితే మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు, చాలా చాలా సంతోషం. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగించేసి ఇదే విధంగా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.